నెక్స్ట్ విజ్ఞాన యోగము 7వ అధ్యాయం దీంట్లో 30 శ్లోకాలు ఉంటాయి బట్ చిన్నదే కానీ అద్భుతమైంది విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం మొదట్లోనే మనం చెప్పుకున్నాం నీకు ఏదైతే అనుభవాలు వస్తున్నాయో దాని శాస్త్ర జ్ఞానంతో చూసుకో లేదంటే గురువులు చెప్పిన బోధనతో చూసుకో నో ప్రాబ్లం ఇంకా అది స్టాండర్డ్ అయిపోతుంది అందుకే శాస్త్ర జ్ఞానం ఉండాలి అనుభవ జ్ఞానం ఉండాలి రెండు ఉండాలి అదే చెప్తున్నాడు ఇక్కడ విజ్ఞాన యోగం అంటే అనుభవ జ్ఞానం శాస్త్రము జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం పరమాత్మను అనుభవంలో గ్రహించాలంటే పరమాత్మ తత్వాన్ని స్వరూప స్వభావ ప్రభావాల గురించి తెలిసి ఉండాలి సో దాని గురించి మొత్తం ఇదంతా చెప్పబడుతోంది విజ్ఞాన యోగము తనకు పరమాత్మకు గల సంబంధాన్ని తెలుసుకొనుట జ్ఞానం తనకు పరమాత్మ అంటే సృష్టికి గల సంబంధాన్ని గుర్తించుట విజ్ఞానం గుర్తించుట అంటే అనుభవించుట విజ్ఞానం దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది అంటూ ఏది మిగలదో అలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తాను అంటున్నాడు ఇక్కడ ఇంకా మళ్ళీ ఒకసారి తెలుసుకుంటే ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఓకే మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః అంటే వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు ఆయనే చెప్తున్నాడు వేలాది మందిలో అంటే వేలాది మందిలో అంటే కోట్లు కావచ్చు కోటాను కోట్లు కావచ్చు అటువంటి వేలాది మంది ప్రయత్నించే వారిలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు అని అంటే దీన్ని బట్టి మనము ఎన్ని జన్మలు తీసుకోవాలి మనిషికి ఒక్కసారి అలా ధ్యానం చేయాలా జ్ఞానం పొందాలా సరే మళ్ళీ చూసుకుందాం రేపు చూసుకుందాం అన్నప్పుడు వాడి జన్మ ఆఖరి కావచ్చు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి ఏది ఆలోచన వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లా భగవద్గీత వినాలి ఏదో రకంగా వినాలి అనుకుంటారు కానీ రాలేదు కానీ ఎంత ప్రచారం జరిగింది మీ తాడిపత్రిలో అవునా మరి ఎంతమంది వచ్చాము ఎంత మాత్రం తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది అదే చెప్తున్నాడు ఇక్కడ వేరే ఏమీ కాదు ఇక్కడ వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు అటువంటి వేలాది మంది ప్రయత్నించే వారిలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడు తెలుసుకోగలుగుతున్నాడు కోట్ల కొద్ది ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలి సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తారు మిగతా వాళ్ళకు సత్యం అవసరం లేదు సిద్ధి అక్కర్లేదు జన్మ పరంపర ప్రారంభంలో అంటే భూలోక యాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ శిశువుతో సమానమైన శైశవాత్మ స్థితిలో ఉంటుంది చిన్నగా ఉంటుంది చిన్నగా అంటే సైజులో కాదు బాల్యాత్మ స్థాయి నుండి యవనాత్మ స్థాయికి మరి ప్రౌఢాత్మ స్థాయికి ప్రతి స్థాయిలోనూ కొన్ని కొన్ని జన్మలు తీసుకుంటూ జీవించే విధానాన్ని నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణితి చెందిగా వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది మనం ఈరోజు ఈ ధ్యాన స్థితికి వచ్చాము అంటే ఆ స్థితులన్నీ మనకు అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈ సబ్జెక్టును ఇక్కడ ఏ మహిమలు ఉండవు ఏమీ ఉండదు కానీ ఇంత డ్రై సబ్జెక్టు కూడా మీరు బాగా వినగలుగుతున్నారంటే ఏ స్థాయిలో ఉన్నాము మనం మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొద్ది మంది మాత్రం తమకు తాము నిజతత్వం అంటే నేను సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను అని తెలుసుకుంటారు సో ఇది మన అల్టిమేట్ గోల్గా ఉండాలి నా యొక్క ప్రకృతి అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం అని 8 భాగాలుగా విభజించబడి ఉంది నా యొక్క ప్రకృతి అంటే తన ద్వారా భగవంతుని ద్వారా పరమాత్మ ద్వారా వచ్చిన ఈ ప్రకృతి 8 భాగాలుగా ఉంది అని చెప్తున్నాడు దీన్నే అపరా ప్రకృతి అంటారు దీనికి అస్తిత్వం లేదు అంటే ప్రాణం లేదు స్ఫురణ లేదు చైతన్యం అంటే పరమాత్మ వీటిని తాకినప్పుడు మాత్రమే వాటికి చైతన్యం కలుగుతూ ఉంది పని చేయడం ప్రారంభిస్తాయి ప్రకృతి తన అస్తిత్వానికి పరమాత్మ చైతన్యం మీద ఆధారపడి ఉంది కానీ పరమాత్మ చైతన్యం ప్రకృతికి లోబడి లేదు దీన్ని సింపుల్గా మనం చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాం సో మనలో అన్నీ ఉన్నాయి పంచతత్వాలు ఉన్నాయి మనసు ఉంది బుద్ధి ఉంది అహంకారం ఉంది మనం పడుకున్నాం పడుకున్నవాడు పడుకున్నట్టే చనిపోయాడు అక్కడ ఏం పోయింది చనిపోయాడు అంటే ఏమైపోయింది అతనిలో చైతన్యం లోపించింది ఆ చైతన్యం ఎక్కడి నుంచి ఇవ్వబడింది నీకు పరమాత్మ నుంచి ఇవ్వబడింది సో ఇవ్వబడిన ఆ చైతన్యంతో నీవు ఈ జన్మంతా కూడా రకరకాల పనులు చేసుకున్నావు పాపాన్ని పొందావు పుణ్యాన్ని పొందావు అనేక రకాలుగా ఏవేమో చేసుకున్నావు ఎప్పుడైతే ఆ చైతన్యం లాక్కోబడిందో
ఇది శవమైపోయింది. ఎప్పుడైతే చైతన్యం ఇవ్వబడిందో శివమైపోతుంది. సో నువ్వు ఈ ప్రాపంచికంలో నువ్వు ఏమైతే చేసావో, ఏ కర్మలైతే చేసావో అది నీకు మాత్రమే, ఈ దేహానికి మాత్రమే వర్తింపజేస్తుంది. ఈ దేహంలో నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫ్రీగానే ఉండిపోతావు. నీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అడ్డంకులు లేవు. ఎందుకంటే ఈ ప్రకృతి ద్వారా ఈ దేహానికి ఇవ్వబడింది. ఈ కర్మలన్నీ దీని ద్వారా చేసుకోబడినవే. దీని యొక్క ఫలితాలు కూడా ఈ శరీరమే వస్తుంది. ఈ నీ దీనికి వచ్చిన ఫలితాలన్నీ కూడా ఈ శరీరానికి వర్తింపజేస్తాయి. అందుకే ఆత్మ అన్నది ఎక్కడా శిక్షింపబడదు, దహింపబడదు. చాలామంది కథల్లో కొన్ని చెప్తుంటారు కదా, ఈ నరకంలో వెళ్తావు, నూనెలా కాగిస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారని. నీ ఆత్మకు అవన్నీ లేవు. నీ భావన అదంతా కూడా నీకు తెలియకనే ఎప్పుడైతే జ్ఞానం లోపించిందో నీలో, నువ్వు చనిపోయిన తర్వాత ఏవైతే విన్నావో వాటిని నువ్వు ఎప్పుడైతే సంకల్పం మాత్రంగా అనుకున్నావో అదంతా నువ్వు అనుభవిస్తావు. అక్కడ నీ అనుభవం ఏది, నీ ఆలోచనే. ఏదైతే ఆలోచిస్తున్నావో అక్కడ క్షణకాలంలోనే నీకు అనుభవింపజేస్తాయి. అందుకే వినేది సరైన విధంగా వినాలి, సరైన శాస్త్రాన్ని చూడాలి, సరైన గురువుని ఎన్నుకోవాలి. కారణం అదే. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రకృతి తన అస్తిత్వానికి పరమాత్మ చైతన్యం మీద ఆధారపడింది, కానీ పరమాత్మ చైతన్యము ప్రకృతికి లోబడి లేదు. సో ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నా నీకే సంబంధము. నీకే సంబంధం అంటే ఈ దేహ సంబంధం వస్తుంది. దేహం విడిపోయిన తర్వాత నువ్వు ఫ్రీగానే ఉంటావు. తర్వాత మళ్ళీ నువ్వు దేహాన్ని తీసుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ నీకు అటాచ్ అవుతాయి. రైలు పోతుంది, ఒక స్టేషన్కి వెళ్ళింది, ఒక 4-5 బోగీలు అటాచ్ చేశారు. మళ్ళీ ఇంకో దూరం వెళ్ళింది, అక్కడ ఆ బోగీలు తీసేశారు. ఇంజిన్ మాత్రం పోతూ ఉంది, మళ్ళీ వస్తుంది ఇంజిన్ తిరిగి, మళ్ళీ బోగీలు అటాచ్ చేస్తాయి. సో ఏదైతే ఈ శరీరం ద్వారా కర్మలు చేసావో దాని ఫలితాలన్నీ కూడా నీకు ఒక చోట స్టోర్ చేయబడతాయి. ఎక్కడ ఏది పోదు. అన్నీ కూడా 10 మంది తెలిసి చేసినా, 10 మందికి తెలియక చేసినా, నువ్వు ఒంటరిగా చేసినా అన్నీ కూడా చక్కగా స్టోర్ చేయబడతాయి. సో మళ్ళీ ఈ శరీరం తీసుకున్నప్పుడు నీకు మళ్ళీ ఇవ్వబడతాయి. అప్పుడు అయ్యో దేవుడా ఏం నాకు ఇది ఇచ్చావు అంటావు. దేవుడు ఏమీ ఇవ్వలేదు, అన్నీ నువ్వు చేసుకున్నదే. సమస్తము ఆత్మలోనే. ఏ లక్షణం ఒక పదార్థానికి అస్తిత్వాన్ని కలిగిస్తుందో అది ఆ పదార్థ ధర్మము. ప్రకృతి పదార్థాలలో జీవధర్మాన్ని కలిగించేది పరమాత్మ చైతన్యమే కనుక సృష్టిలోని సమస్తము ఆత్మలోనే నిండి ఉంది. ధనుంజయ, నాకంటే వేరే అయినది శ్రేష్టమైనది ఏదీ లేదు. దారానికి కూర్చబడిన పూసల్లాగా నా ఆత్మలోనే సమస్త జగత్తు కూర్చబడి ఉంది. ఈ సమస్త జగత్తంతా కూడా నాలోనే ఉంది అని చెప్పడం. నీళ్లలోని రసము, సూర్యచంద్రుల్లోని కాంతి, వేదాలలో ఓంకారం, ఆకాశంలో శబ్దం, మానవులలో పౌరుషం, భూమిలోని సువాసన, అగ్నిలోని తేజస్సు, అన్ని ప్రాణులలో ప్రాణము, తాపసులలోని తపస్సు, అన్ని ప్రాణులకు మూలబీజాన్ని, బుద్ధిమంతులలో బుద్ధిని, తేజవంతులలోని తేజస్సును, సర్వజీవులలోని ధర్మవిరుద్ధంగాని కామాన్ని నేనే. ధర్మవిరుద్ధంగాని కామాన్ని కోరికను నేనే. ధర్మవిరుద్ధంగా కోరికలు ఉండాలని చెప్పడం అది. రాక్షస స్వభావం కలవారు, మాయలో చిక్కుకున్న మేధావులు, దుష్కర్మలు చేసేవారు, మూర్ఖులు, నీచులు నన్ను ఆశ్రయించలేరు. నన్ను ఆశ్రయించలేరు అంటారు. అంటే ఏంటి, అంత నీచ స్వభావం ఉన్నవారు నీకు దేవుడు కూడా గుర్తు రాడు, ఛాన్స్ లేదు. అదే చెప్తున్నాడు అక్కడ భారత శ్రేష్ట. ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని, ఈ 4 రకాల మనుషులు నన్ను సేవిస్తారు. ఇక నన్ను అంటే ఆత్మను అనుకోవచ్చు, శ్రీకృష్ణుని అనుకోవచ్చు. ఏదనుకున్నా కూడా మనకు నష్టం లేదు. వీళ్ళనే ఆర్తులు, అర్ధార్తులు, జిజ్ఞాసువులు, మరి జ్ఞానులు అంటారు. మనం ఏ కేటగిరీకి దీంట్లో చెందుతామో మనం చూసుకోవాలి. ఓకే, నేను చెప్తుంటా ఒక్కొక్కటి. ఆర్తులు అంటే శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రుభయం, ఇంకా ఏదైనా కావచ్చు. ఈ కష్టాల నుండి గట్టెక్కించమని ప్రార్థించేవారు, ఈ ప్రాపంచిక విషయాల్లో వ్యామోహంలో ఉన్నవారిని ఆర్తులు అంటారు. మనం ఈ ఆర్తుల్లో ఉన్నామా లేదా చూసుకోవాలి. ఉన్నాము అంటే పైమెట్టుకు ఎక్కాలి. అర్థార్థులు, సంపదలు కోరుకునేవారు. సంపద అంటే డబ్బే కానక్కర్లేదు, కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కోరుకునేవారు అర్థార్థులు. ఇక జిజ్ఞాసువులు, స్వవిషయాల మీద ఆసక్తిని విడిచి రోగాలు, బాధల వంటి వాటిని లక్ష్య పెట్టక పరమాత్మతత్వం తెలుసుకోవాలని తప్పించేవారు జిజ్ఞాసువులు. మనము
ఆ స్థాయిలో ఉన్నాము. ఉన్నామా? ఉన్నాము. ఇంకా జ్ఞానులు, ధ్యానం చేసి సర్వాత్మ ఒకటే సత్యం అన్న జ్ఞానం పొందిన వాళ్ళు ఆత్మ జ్ఞానులు. సో ఆ స్థితిలో ఉన్నామా? చూసుకోండి, ఎవరికి వాళ్ళు చూసుకోండి. వీళ్ళ నలుగురిలో ఆత్మజ్ఞాని అందరికంటే శ్రేష్ఠుడు. అతడికి నేను, నాకు అతడు మిక్కిలి ప్రియమైన వాళ్ళము. సో ఆయనతో ఫ్రెండ్షిప్ కావాలి అంటే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని మనం తెలిసిపోతుంది. మనం ఆ స్థితిలో మనం ఉంటే కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఓకే, సామాన్యులు కోరికల వల్ల జ్ఞానాన్ని కోల్పోయి వారి స్వభావ రీత్యా అనేక నియమాలను పాటిస్తూ ఇతర దేవతలను ఉపాసిస్తుంటారు. నియమాలు చాలా 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 పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ పూజ, ఈ పూజ, రకరకాల పూజలు చేసుకుని రకరకాల నియమాలు చేస్తూ ఉంటారు కదా. ఓకే, అదే చెప్తున్నాడు. ఎవరు ఏ దేవతను ఆరాధిస్తారో ఆ దేవత ద్వారా వారి కోరికలు నెరవేర్చేది కూడా నేనే, పరమాత్మే. నేనే అంటే ఆ పరమాత్మే. కానీ అటువంటి వాళ్ళు పొందే ఫలాలు నశించేవే. కోరికలు తీరినా ఆ ఫలాలు వచ్చినా కర్మలే శాశ్వతం కాదు. మరి ఫలాలు శాశ్వతమా? అన్నీ నశించేవే. సర్వోత్తమము శాశ్వతము అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక అవ్యక్తుడైన నన్ను అజ్ఞానులు వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు. అంటే అతన్ని, శ్రీకృష్ణుని మనం ఏం చేశారు అక్కడ ఉన్న ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తిగానే భావించారు, ఒక పరమాత్మగా చూడలేదు. కొందరు మాత్రమే పరమాత్మగా చూడగలిగారు. వాళ్ళు అతన్ని పరమాత్మగానే సేవించారు. ఆయన చెప్పిన మాటను జవదాటలేదు. మిగతా అందరూ కూడా శిశుపాలుడు వీళ్ళంతా ఉన్నారు కదా, దుర్యోధనుడు, శేఖుని, వీళ్ళంతా ఉన్నారు. ఒక వ్యక్తిగానే చూశారు, అంతే, మాయల మారిగా చూశారు. అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని సర్వజీవులను నేను ఎరుగుతును, గతము ఇప్పుడు రాబోయేదంతా కూడా. కానీ భక్తి శ్రద్ధలు కలవారు తప్ప నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. భక్తి శ్రద్ధ కలవారు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారని చెప్తున్నాడు. భక్తి అంటే ఏంటంటే మనం అనుకున్న భక్తి కాదు, భక్తి యోగంలో దాన్ని చెప్పబడుతుంది, అటువంటి వాళ్ళు మాత్రమే అనేది. ఓకే, ఎవరైతే జరామరణాల నుంచి విముక్తికై నన్నే ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే కర్మతత్వాన్ని, పరబ్రహ్మను తెలుసుకోగలుగుతారు. ఎక్కడ చూసినా మనకు సాధన 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 వస్తుంది, అవునండి. సో ఇదంతా కూడా విజ్ఞాన యోగంలో మనకు శ్రీకృష్ణుల వారు చక్కగా వివరించారు. ఒక్కసారి మనం ఆ యోగానికి